ఏ నమస్తే నా పేరు వెంకట్ ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది మరో రెండు నెలల్లో ఎలక్షన్స్ మొదలు కానున్నాయి ఈ నేపథ్యంలో బీజేపీ కాంగ్రెస్ బిఆర్ఎస్ మూడు పార్టీల మధ్య గట్టి పోటీ ఉంది అసలు ఏ పార్టీకి ఎంత బలం ఉంది ఏ అభ్యర్థులు అక్కడ గెలవబోతున్నారు విషయాలు తెలుసుకుందాం ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చాణక్య స్ట్రాటజీ ద్వారా ఒక సర్వే రిపోర్ట్ చేయడం జరిగింది అసలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థి గెలవబోతున్నారు అనే రిపోర్ట్ కూడా మన దగ్గర స్పష్టంగా ఉంది చాణక్య సంబంధించినటువంటి ముఖేష్ గారు మనతో పాటు ఉన్నారు అడిగి తెలుసుకుందాం ప్రధానంగా గజ్వేల్ కామారెడ్డిలో పరిస్థితి ఎలా ఉంది ఆ విషయాలు కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం నమస్తే నమస్తే చెప్పండి ఎలా ఉన్నారు పర్లేదు కొంచెం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన రాజకీయ నాయకులు ఏమో మీరు బాగా చేస్తున్నారు కదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పబ్లిక్ నాడి పట్టుకోవాలి చాణక్య స్ట్రాటజీ ద్వారా మొత్తం పబ్లిక్ నాడిని పట్టుకున్నారా పబ్లిక్ నాడి పట్టుకోవాలంటే సుడిగాలి పర్యటన అంత మించి తిరగాల్సి ఉంటుంది ఓకే ప్రస్తుతం పరిస్థితులు ఏంటంటే ఇంటికొక సర్వే అయిపోయింది ఓకే సర్వే సంస్థలు ఎన్నో పుట్టుకొచ్చి చూస్తూనే ఉన్నాం కాకపోతే ఏంటంటే ఈ ఉన్న కాంపిటీషన్ వాళ్ళు సుడిగాలి పర్యటన చేయాల్సింది తప్పదు ఎక్కడైనా ఓకే ఓకే ముఖేష్ గారు చెప్పండి ఈ రోజున తెలంగాణ రాష్ట్ర ప్రజలను చూస్తున్నారు అసలు తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారం రాబోతుంది అలాగే కామారెడ్డి గజ్వేల్ ఈ రెండింటిపైన ప్రజలందరూ దృష్టి ఉంది ఎందుకంటే రెండు చోట సీఎం కేసీఆర్ పోటీ చేయబోతున్నారు అసలు గజ్వేల్ సీఎం కేసీఆర్ గెలుస్తాడా ఓడతాడా కామారెడ్డిలో గెలుస్తాడా ఓడతాడా అందరికీ ఇదే ఒక ఉత్కంఠ ఎందుకంటే ఈ చిట్టా కూడా మీ దగ్గర ఉంది ఎందుకంటే మీరు ప్రతి గడపకి వెళ్ళారు పబ్లిక్ నాడి తెలుసుకున్నారు ఇక్కడ గెలుపు అంచులదాకా ఎవరు గెలిచే అవకాశం ఉందనేది మీ దగ్గర స్పష్టంగా ఉంది ఆ విషయాలు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలను చూస్తున్నారు ఒక్కసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ చూడవచ్చు ఇది ఒక సంచలన రిపోర్ట్ అనుకోవచ్చు ఇవాళ చాణక్య స్ట్రాటజీలో ముఖేష్ గారు చెప్తున్నారు మాకు ఈ విషయాలు తెలియజేస్తున్నారు చెప్పండి చాణక్య గారు ఇప్పుడు మీరు అడిగినట్లు కామారెడ్డి కానీ గజ్వేలు కానీ అంటే గతంలో గజ్వేలు నుండి కేసీఆర్ పోటీ చేసే ముందు వాస్తవానికి సామాజిక వర్గాల పరంగా చూస్తే అక్కడ మనకు ముదిరాజ్ సామాజిక వర్గం ఎక్కువ ఉంటుంది ఎక్కడ గజ్వేలు కామారెడ్డిలు కూడా ముదిరాజ్ సామాజిక వర్గం ఫస్ట్ స్థానంలో బీసీలు ఎక్కువ ఓకే అయితే కేసీఆర్ 2014 అంటే అక్కడ కంటెస్ట్ చేసే ముందు అక్కడ ముదిరాజ్ సామాజిక వర్గాన్ని వాడుకోవడానికి అక్కడ కమ్యూనిటీకి సంబంధించిన సో కాల్డ్ పర్సన్ ఒక యాదగిరి అనే అతని పర్సన్ని బాగా ఒక పావులాగా వాడుకొని నేను ముదిరాజు బిడ్డని అని చెప్పుకొని ఎలక్షన్స్లో ఎలక్షనింగ్ చేసుకొని గెలవడం జరిగింది కానీ ఈ రోజు మనం అంటే డిసెంబర్ లాస్ట్ జనవరిలో కానీ మొన్న జరిగిన ఆగస్టులో కానీ సర్వే చేసినప్పుడు ఏంటంటే పార్టీ ఓట్ షేర్ అనేది పూర్తిగా పడిపోయింది అక్కడ పార్టీ ఓట్ షేర్ పడిపోయినప్పుడు అంటే యాంటీ ఇన్కంబెన్స్ ఎక్కువ పెరిగిపోయింది యాంటీ ఇన్కంబెన్స్ పెరిగిపోయినప్పుడు ఏంటంటే ఎప్పుడైనా అక్కడ కంటెస్ట్ చేసే ఆస్పిరెంట్ ఆల్టర్నేట్ ఎత్తుకుంటాడు వాస్తవానికి గజ్వేల్ నుంచి కేసీఆర్ ఓడిపోతాడని పూర్తి స్థాయిలో ఇప్పుడే చెప్పడానికి లేదు అంటే అక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే కొంచెం వ్యతిరేకత ప్రజా వ్యతిరేకత మొదలైంది అదేవిధంగా ఇప్పుడు ఆ ముదిరాజులు అంటే ఆ రోజు ముదిరాజు కమ్యూనిటీ నుంచి ఎవరినైతే పావుగా వాడుకున్నాడో అంటే ఇప్పుడు అతన్ని అంటే సర్ది చెప్పుకోవడానికి రీసెంట్గా ఏదో పోస్ట్ కూడా ఇవ్వడం అనేది డిజైన్ కేసీఆర్ తెలుసు అంటే అసంతృప్తివాదులకు ఏదో ఒక పోస్ట్ క్రియేట్ చేయడం అనేది కేసీఆర్లో తెలంగాణలో ఈసారి మనం చూస్తున్నాం మొన్నటి మొన్న పటాన్చెరులో కూడా అసంతృప్తివాదులకు ఏదో పోస్టులు అంతకుముందు వేరే కాడ కూడా అసంతృప్తివాదులకు పోస్టులు ఇచ్చేసి కార్పొరేషన్ పదవులు ఇచ్చేసి వాళ్ళని కొంచెం సర్ది చెప్పుకునే బుజ్జగించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు అయితే కామారెడ్డి ఇష్యూకి వచ్చేసరికి ఏంటంటే కామారెడ్డి ఎల్ఆర్రెడ్డి ఇటు సైడు కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అనేది డెవలప్ అవుతూ వస్తుంది అయితే కేసీఆర్ కామారెడ్డిలో ఈసారి కంటెస్ట్ చేయబడడానికి ప్రధాన కారణం అందరూ ఊహించినట్టు ఏంటంటే అక్కడ గజ్వేల ఓడిపోతున్నాడని భయంతో ఇక్కడ అనుకున్నారు కానీ ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ని కిల్ చేయడం కోసం అంటే యాంటీ ఇన్కంబెన్స్ ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యే అక్కడ ఉన్నాడో ఆ ఎమ్మెల్యే మీద ఉన్న వ్యతిరేకతని ఇతని సైడ్ పూర్తి స్థాయిలో టర్న్అప్ చేసుకోవడం కోసం కామారెడ్డిని ఎంచుకున్నాడు కామారెడ్డి కూడా సేమ్ గజ్వేల్లో ఏదైతే ముదిరాజ్ ఫ్యాక్టర్ని తెర మీదకి లేపాడో కామారెడ్డిలో కూడా సేమ్ అదే ముదిరాజ్ ఫ్యాక్టర్ని 2 సంవత్సరాల కింద అనుకుంటా ఐ హోప్ ఇట్ ఈస్ 2 సంవత్సరాల కిందట ఎప్పుడైతే ఇతనికి వ్యూహాత్మకంగా మెదలో ఆలోచన వచ్చిందో 2 సంవత్సరాల కిందటనే ముదిరాజ్ సామాజిక వర్గంలో ఒక అతనికి అక్కడ పోస్టులు కూడా క్రియేట్ చేయడం జరిగింది అంటే కమ్యూనిటీని ఏ రకంగా వాడుకుంటున్నది మనం క్లియర్గా అక్కడ చూసుకోవచ్చు అంటే ఇక్కడ కేసీఆర్కి ఓడిపోతాడని మైండ్లో తెలుసు అది నిర్ణయానికి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఏ అభ్యర్థి అయినా ఆల్టర్నేట్ ఎత్తుకునే ప్రయోగం అయితే చేస్తాడు అంటే వ్యూహాత్మకంగా ఆల్టర్నేట్లో భాగంగా కామారెడ్డి ఎంచుకున్నాడనే ఆలోచన అయితే వచ్చింది ఆ ప్రకారంగా మనం సర్వే చేసినప్పుడు ఏంటంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కొంచెం ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది ఒకవేళ ఈటల రాజేందర్ గజ్వేల్ నుంచి కానీ కామారెడ్డి నుంచి కానీ 2 చోట్ల ఆయన పోటీ చేసినా 2 చోట్ల ఈటల రాజేందర్ గెలుస్తాడు అంటే ఆ స్థాయిలో అక్కడ ఆదరణ ఉంది అంటే ఇక్కడ చూడండి ఇక్కడ వ్యతిరేకత ఎంతైతే ఉందో అక్కడ సానుభూతి ఎంత ఉంది ప్రజా సానుభూతి ఉన్నప్పుడు గెలుపుని అడ్డుకోవడం ఎవరి తరం కాదు సెఫాలజీ అదే చెప్తుంటది
ప్రజా వ్యతిరేకత ఉన్నప్పుడు అంటే కష్టపడాలి, పోల్ మేనేజ్మెంట్ చేసో లేకపోతే బుజ్జగించుకోనో అదో ఇదో చేసుకొని చేయాలి. కానీ ప్రజల్లో సానుభూతి మొదలైనప్పుడు అండ్ అట్ ద సేమ్ టైం ఈటల నరేంద్ర ముదిరాజ్ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి అండ్ బీసీ ఓట్ బ్యాంక్ అంతా కూడా ఈరోజు ముదిరాజ్ సామాజిక అంటే ఈరోజు మన ఈటల నరేంద్ర గారిని ఒక ఐకాన్ గా చూస్తుంది బీసీ సామాజిక వర్గం అంతా కూడా. ఒకవేళ హుజూరాబాద్ నుంచి వచ్చిన ఈటల నరేంద్ర కేసీఆర్ కి సవాలుగా కామారెడ్డి గాని గజ్వేల్ గాని రెండు చోట్ల పోటీ చేయొచ్చు, రెండు చోట్ల పోటీ చేసిన రెండు స్థానాల్లో ఆయన గెలుస్తాడు. ఓకే, ఒక్క నిమిషం, ఇది తెలంగాణ ప్రజలందరూ ఇది ఒక సంచలనమైన రిపోర్ట్ అనుకోవచ్చు, ఎందుకంటే చాణక్య స్ట్రాటజీ ద్వారా ముఖేష్ గారు గ్రౌండ్ రిపోర్ట్ చేశారు. ఈ రోజున గజ్వేల్ కామారెడ్డి రెండు నియోజకవర్గాల్లో కనుక ఈటల రాజన్ అనే వ్యక్తి పోటీ చేస్తే మాత్రం సానుభూతి పరంగా ఈటల గెలిచే అవకాశం ఉందని చెప్పి స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది.